దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ముందుగా మీకు క్రోధీ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. సుమన్ టీవీ వీక్షకులందరికీ లోకాస్మస్తాశుకునో భవంతు. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ క్రోధినామ సంవత్సరం ఎంతో ఉన్నతంగా వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి సంకల్పం కూడా నెరవేరాలని ఆ పరమేశ్వరుని, ప్రత్యంగరా పరమేశ్వరి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కార్యక్రమం ప్రారంభిస్తాం. గురుగారు, మామూలుగా ఉగాది అనగానే మనం సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు పంచాంగ శ్రవణం అనేది మనం వింటూ ఉంటాము. ఈ క్రోధినామ సంవత్సరం అంటే మొత్తం చూసుకున్నట్లయితే ఫలితం ఏ విధంగా ఉంటుందండి? అసలు పంచాంగం అంటే, పంచాంగ శ్రవణం ఉగాది రోజున దేవాలయాల్లో చేస్తూ ఉంటారు, వింటూ ఉంటాం. ఇంతవరకు జనాలకి చాలామందికి తెలుసు అసలు పంచాంగం అంటే ఏమిటి. పంచ అంటే ఐదు అంగములు, అంటే ఐదు భాగములతో కూడుకున్నదే పంచాంగం అంటాం. ఆ పంచాంగాలు ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ ఐదు కూడుకున్నదే పంచాంగం అవుతుంది. మానవాళికి మార్గదర్శకంగా ఉండేటువంటిదే పంచాంగం. అందుకనే పంచాంగ శ్రవణం చేయడం అనేది, అంటే వినడం అనేది ఎంత పుణ్యమో ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానృయంత్రుణం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం పంచాంగమాకర్ణతాం. అంటే పంచాంగ శ్రవణం ద్వారా శ్రీకళ్యాణ గుణావహం, అంటే శ్రీకళ్యాణం అంటే ఎవరిది? వెంకటేశ్వర స్వామి వారి. విష్ణుమూర్తి కళ్యాణి సాక్షాత్ కళ్యాణాన్ని చూస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుందని చెప్తారు. ఇది మనం విందాం పంచాంగశ్రవణం. పంచాంగశ్రవణం ద్వారా దుస్వప్న దోషాపహం, ఏదైనా పీడ కలలు వస్తుంటే చూసారా, అలాంటి దోషాలు కూడా ఏమైనా ఉంటే కూడా పోతాయిట. గోదాన నృయంతృణం, గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణం ద్వారా అంత పుణ్యం వస్తుంది అంటాడు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. మనకి నదుల్లో పవిత్రమైనటువంటి అనేది గంగానది కదా, ఆ గంగానదిలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక పంచాంగ శ్రవణం ద్వారా అంత ఫలితం వస్తుందని చెప్తారు. అంత గొప్పది పంచాంగ శ్రవణం అనేది. దీన్ని కేవలం దేవాలయాల్లోకి వెళ్ళి సాయంత్రం పూట వినడం మాత్రమే చేస్తున్నాం మనం, కానీ పూర్వకాలంలో ప్రతి ఒక్కరింట్లో పంచాంగం ఉండే, ప్రతి ఒక్కరింట్లో. అది కులమత భేద విచక్షణ రహితంగా ఎవరైతే మన ధర్మాన్ని నమ్ముతారో, ధర్మాన్ని ఆచరిస్తారో, వారి ప్రతి ఒక్కరింట్లో పంచాంగం ఉండేది. ఉగాది రోజున తెల్లవారుజామున స్నానం చేస్తాం మనం. స్నానం చేసి చక్కగా ఈ షడ్రసోపేతమైనటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో మనకి, ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం అవునా, పూజ చేసి, పూజ చేసేటప్పుడు పంచాంగాన్ని కూడా అక్కడ పెట్టుకొని దేవతా గదిలో ఎక్కడైతే దేవుడు ముందు పెట్టేసుకొని దాన్ని చక్కగా పసుపు కుంకుమ గంధం పెట్టి పూజ చేసి సాయంత్ర పూట మనంతలో మనం తీసుకొని చదువుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పంచాంగ శ్రవణం అనేది ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఉగాది రోజు ఒక్కరోజు వింటాం లేదా ఒక్కసారి చదువుకుంటాం అవునా, కానీ దాని ఇంపాక్ట్ ఆ సంవత్సరం మొత్తం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇంత ఆదాయం, ఇంత ఖర్చు అని చెప్పి ఒక్కసారి మైండ్లోకి ఎక్కించుకుంటారు ఒకే ఒక్కసారి. అమ్మో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి, ఏది జరిగినా కూడా దాన్ని అన్వయించుకుంటూ వీళ్ళు నడుస్తూ ఉంటారు. అంటే మార్గదర్శకం కదా అందరికీ, మానవాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకమే పంచాంగం అవుతుంది. ఇకపోతే ఇప్పుడు మనకు వస్తున్నది క్రోధినామ సంవత్సరం. క్రోధి అంటే ప్రతి ఒక సంవత్సరం పేరుకి, ఏదైతే ప్రభవా నుంచి మనకి 60 సంవత్సరాలు ఉన్నాయో, ఈ 60 సంవత్సరాలలో వచ్చేటువంటి ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది కదా మన తెలుగు సంవత్సరాదికి, ఈ పేరుకు తగ్గట్టుగానే ఆ సంవత్సర ఫలితం కూడా ఉంటుంది తప్పనిసరిగా. అందుకనే ఇప్పుడు మనం ఒక పేరు పెట్టుకుంటాం, ఆ పేరు పెట్టి ఒక రాశి వస్తుంది, ఆ రాశి ప్రకారం మన జాతకం ఏంటో చూసుకుంటుంటాం. అలాగే ఒక సంవత్సర ఫలితం అంతా కూడాను ఆ యొక్క నామ సంవత్సరం ఏదైతే ఉంటుందో, తెలుగు నామ సంవత్సరం, దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే క్రోధినామ సంవత్సరం, క్రోధము అంటే ఏంటి? కోపం అంటే ఆవేశము, కోపము అవునా. ఇక్కడ క్రోధినామ సంవత్సరం మనకి ఏ రోజు ప్రారంభం అవుతుంది? మంగళవారంతో ప్రారంభం అవుతుంది. అసలు వారాధిపతే కుజుడైతే, సంవత్సరం పేరే క్రోధి అయితే ఇంకా ఎలా ఉంటుంది? విపరీతమైనటువంటి
పరిస్థితులు ఎదుర్కోవాల్సిన ఉంటుంది. భవిష్యత్ కాలం మన ముందుంది. క్రోధి, క్రోధము అంటే కోపము. కోపం వల్ల మనకు పోయేటువంటిది ఏంటి? సహనం. సహనం కోల్పోతేనే కోపం వస్తుంది కదా మనకి. ఆ కోపంలో ఏంటి, మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాన్ని ఏమంటారంటే మాయ. ఆ మాయ ఆ సమయాన్ని కమ్మేసి ఎదుటివాళ్ళు ఎంత గొప్పవాళ్ళా, వాళ్ళతో మనకు అవసరం ఉందా లేదా, వాళ్ళని గౌరవించే స్థాయిలో వాళ్ళు ఉన్నారా లేదా అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయి ఒక మాయలో అంటే సమ్మోహనంలో పడిపోయి మనం నానా మాటలు అందిస్తూ ఉంటాం. అంటే దీనివల్ల ఏమిటి, గొడవలు పెరుగుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా అంటే కుజుడు అధిపతి ఉంటుంది. కుజుడు అధిపతి, క్రోధి నామ సంవత్సరం కాబట్టి, క్రోధం కాబట్టి. దీంట్లో ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరూ కూడాను అంటే ఎంత సన్నిహితులైనా కూడా వారిద్దరి మధ్యలో విభేదాలు రావటం, గొడవలు పట్టడం, చొక్కాలు పట్టుకొని కొట్టుకునేంత స్థాయికి క్రోధం పెరగడం అనేది ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం. అంతేకాకుండా కుజుడు అధిపతిగా అవుతున్నాడు. అందులో నవనాయకులు అని చెప్పి 9 నాయకులు ఉంటారు, వాళ్ళల్లో రాజు కూడా కుజుడే అవుతున్నాడు ఈ సంవత్సరం. ఈ కుజుడే రాజు అవ్వడం వల్ల కూడా ఏమవుతుందంటే విద్యుద్ఘాతాలు అంటే ఎక్కువగా కరెంటుకి సంబంధించినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, షాక్ సర్క్యూట్స్ కొట్టడం, మనుషులు చనిపోవడం, తర్వాత ఈ బొగ్గు గనులు వీటికి సంబంధించినటువంటి వాటిల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రమాదాలు జరగడం. అంతేకాకుండా ఈ కెమికల్స్, రసాయనిక పదార్థాలు తయారు చేస్తుంటారు చూడండి, వాటిల్లో ఎక్కువగా ప్రమాదాలు జరగడం, వాటి వల్ల ప్రాణ నష్టం జరగడం, ఇట్లాంటివన్నీ కూడా యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడం, ఇవన్నీ కూడా ఎక్కువగా కుజుడు వల్ల జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులు ఇప్పటికే మన అసెంబ్లీలో చూస్తూ ఉంటాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, ఈసారి ఇంకా గట్టిగా తీవ్రమైనటువంటి స్థాయిలో పోట్లాడుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎలా అంటే వాళ్ళు కూడా కరచాలనం ఈ చేతితో కొట్టుకునేంత స్థాయి వరకు వెళ్ళినా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే ఆ నామ సంవత్సర ఫలితం అలా ఉంది కాబట్టి. అంతేకాకుండా ఈ సంవత్సరం ఎక్కువగా ఈ సైబర్ నేరగాళ్ళు పెరుగుతారు బాగా. మనం చూడండి ఆన్లైన్లో మనం 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తాయి, స్కామ్ అయిపోతాయి, అవునా? ఇలాంటివన్నీ కూడాను వాటి వల్ల ఎక్కువగా ఇలాంటి సైబర్ నేరగాళ్ళు దొంగ అంటే మన బ్యాంకులో అకౌంట్లో ఉండేటువంటి డబ్బులంతా కూడాను మనకి తెలియకుండా దొంగతనాలు చేయటారు. అంతేకాకుండా ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పరిచయాల ద్వారా అమ్మాయిలు మోసపోవటాలు, ముఖ్యంగా వీళ్ళలో అధిక శాతంలో అబ్బాయిలు మోసపోవటాలు ఎక్కువగా. ఎలా అంటే అబ్బాయిల దగ్గర డబ్బు ఉంది, అమ్మాయిలకు డబ్బు కావాల్సి వచ్చింది, తప్పనిసరిగా మేము ట్రాప్ చేసి డబ్బులు తీసుకోవడం, ఈ విధంగా ఎక్కువగా మోసపోయే వాళ్ళలో అబ్బాయిలే ఉన్నారు ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం కుజుడు అధిపతి కాబట్టి. అంతేకాకుండా ఈ రాజకీయమైనటువంటి పరిస్థితులు కూడా ఎవరు ఊహించినంత మార్పులు జరుగుతాయి. కొన్ని ప్రభుత్వాలు పడిపోతూ ఉంటాయి. అంటే ఓ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది, అది ప్రభుత్వం ఏర్పరిచింది, కానీ కొన్ని రోజుల తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం పడిపోయి మరలా కొత్త ప్రభుత్వాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం మనం చూడదగ్గ విషయాలు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు సంసారపరమైనటువంటి బాధలు ఏవైతున్నాయో తీవ్రంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అవగాహన లోపాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా దీంట్లో అంటే మనం చెప్తున్నామని చెప్పి తిట్టుకోవడం కాదు, క్రోధంతో పాటు కామం కూడా పెరుగుతూ ఉంటుంది. వావ్య వరసలు లేనటువంటి పరిస్థితుల్లో ప్రవర్తిస్తుంటారు అమ్మాయిలు అబ్బాయిలు. కాబట్టి ఇది కూడా అంటే మనం రాబోయే కాలానికి ఏం అందించబోతున్నాం, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పి ఆలోచించుకోవాల్సిన స్థితికి దిగజారిపోతూ ఉంటాం చూస్తూ ఉంటే. అన్నాజల్లెళ్ళు, అక్కదమ్ముళ్ళు ఇట్లాంటి వావ్య వరసలు లేకుండా అంటే నన్ను తిట్టుకున్నా పర్లేదు, జరగబోయేది అదే కాబట్టి చెప్తున్నాను నేను, ఇలాంటి వావ్య వరసలు లేకుండా కామపూరితమైనటువంటి ఆలోచనలతో మెరగటాలు, అక్రమ సంబంధాలు పెరగటాలు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. దీంట్లో డ్రగ్స్, ఈ మద్యానికి ఎక్కువగా అలవాటు పడిపోవడం, చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోవడం, వ్యాపారాలు, సినీ పరిశ్రమలో ఈ డ్రగ్స్కి వీటికి సంబంధించినటువంటి కేసులు పెరగటాలు ఇప్పటికే ఉన్నాయి, ఇప్పటికి ఇంకా పెరుగుతాయి. అంతేకాకుండా సినీ పరిశ్రమలో కొంతమంది ఆడవాళ్ళకు కూడా వాళ్ళకి తెలిసి బయట జనాలకి తెలియకూడదని చెప్పి రహస్యంగా చేసేటువంటి కొన్ని చేష్టలు కూడాను బహిర్గతమైపోయి వాటి వల్ల అభాస్ పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా తప్పనిసరిగా సినీ రంగం వారికి సంవత్సరం సూచించదగినటువంటి విషయం. అంతేకాకుండా ముఖ్యంగా పిల్లలు, ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి మనం ప్రేమగా చెప్తే ఉంటారు, లేకపోతే వాళ్ళు మాత్రం వీధిన పడడం, ఈ తల్లిదండ్రులని రోడ్డు మీదకి లాగడం అనేది జరగడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఎవరిని మాట్లాడతారు, తల్లిదండ్రులు అంటుంటారు కదా. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం కూడా ఈ సంవత్సరం
చెప్పుకోదగ్గ విషయం. ఈ క్రోధనామ సంవత్సరంలో ముఖ్యంగా అంటే అన్ని నష్టాలే చెబుతున్నారు, లాభాలు ఉండవా అంటే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రంలో వారి పర్సనల్ జాతకాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి కూడా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు కుజుడు అధిపతి కాబట్టి ఏమైనా మంచి ఫలితం ఉంటుందా? కొంచెం జాతకం పరంగా తప్పనిసరిగా భూమికి ఏదైతే ఉంటుందో, రియల్ ఎస్టేట్ రంగం వారు ఉన్నారు కదా, వారికి విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, మంచి మంచి లాభాలు పొందుతారు దాంట్లో కూడాను. అంటే భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాడు ఎవరు పాడైపోయిన వాళ్ళు తొందరగా ఉండరు, కానీ ఉన్నారు, కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పవచ్చు. అంటే భూమి అధిపతి ఎవరు? కుజుడు. కాబట్టి కుజుడే రాజు అయ్యాడు కాబట్టి తప్పనిసరిగా భూమికి సంబంధించినటువంటి ఇవి, తర్వాత ఇల్లు కట్టుకోవటం, నూతన గృహ ప్రవేశాలు జరగడం, నూతన గృహాలు నిర్మాణం జరగడం, ఇలాంటివి ఏవైతే తలపెడుతూ ఉంటారో అవి తొందరగా నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు, ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. మన కృష్ణుడు కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి, అవునా? ఆ విశ్వరూపంలో ఏంటి, అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం 9 ఏప్రిల్ ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మీ సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నాము, ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. చాలా చక్కగా తెలియజేశారండి. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మనకి సంవత్సరం మొత్తం ఫలితం అనేది ఏ విధంగా ఉంటుందని. ధన్యవాదాలండి. శ్రీమాత్రి నమః. శ్రీ గురువు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.